పువ్వుల కుంకుమ పువ్వుల చవ్వని ఏ ముద్ద మందారమో మేలుదుట సింధూరమాయనే ఉదయ రాగాలలోనే హృదయ రగాలు తెలిసే కురిసే నవ్వుల కుంకుమ పువ్వుల చవ్వని ఇంపాసిబుల్. ఇంత పకడ్బందీగా ఉన్న ఈ స్పెషల్ సెల్ నుంచి ఒక ఖైదీ తనకు తానుగా తప్పించుకెళ్ళటం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే మీరనేది మనలో మనిషే ఎవరో సహాయం చేసి ఉండాలి. రామచంద్రయ్య, వెంటనే అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయి. ప్రమాదకరమైన ఈ ఖైదీ పట్టుబడేటట్టు చూడాలి. ఇల్లు మార్చినంత మాత్రం నాకు కనిపెట్టలేమనుకున్నావా? సరే, ఏ తమ్ముడో ఏ ఇంట్లో ఎవరికాలు దాటుకున్నా సరే నిన్ను వదలవే. నన్ను ఇంటికి ఎంచిస్తారు, నేను మీకు అపకారం చేశాను. సుప్రీంకోర్టుకి వెళ్ళి వాణ్ణి రక్షించడం కాదే, ముందుగా నేను రక్షించే దేవుడెవడో వాణ్ణి రమ్మని చెప్పాను. వచ్చానరా, నీ పాలిటి మృత్యువులే వచ్చానరా, వచ్చాను చూడరా. చెప్పు గీత, ఆ శేషుడు ఎక్కడ? నాకు తెలియదు జగన్. కళ్ళు మూసిన నా సీత నా కళ్ళు తెరిపించింది. ఆ బ్రతికి స్వస్తి చెప్పి ఆ పరిసరాలకు పాపాలకి దూరంగా ఇక్కడికి వచ్చి ఒంటరిగా బ్రతుకుతున్నాను. అయినా శేషు నన్ను వదలక పగపట్టి ప్రతిరోజు మనుషుల్ని పంపించి నన్ను హింసిస్తూనే ఉన్నాడు. అందుకే గీత, వాడి ప్రాణం తీసి శాశ్వతంగా వాడి పీడ విరగడ చేయాలని వచ్చాను. కానీ నువ్వు దేని నుంచి ఎలా వచ్చావు జగన్? రామచంద్ర అయిన అమాయకుడైన పోలీస్ సహాయంతో తప్పించుకొచ్చా. ఇక్కడ ఉంటాడేమో ఆ శేషుగాన్ని నరికి ముక్కలు చేసి తెల్లవారేసరికి జైలుకి వెళ్ళిపోవడం అనుకున్నాను. ఎలాగో వచ్చాను కనుక ఎన్నాళ్ళైనా సరే వెతికి వేటాడి వాడిని చంపి మరీ వెళ్తాను. ఎంత పనిచేసావు జగన్, ఇప్పుడు నువ్వు ఇలా తప్పించుకుని రావటం వల్ల నీ నేరాన్ని రెట్టింపు చేసుకున్నావు. నీ శిక్ష తప్పించడానికి పెద్ద లాయర్ని ఏర్పాటు చేశాను, సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశాను. ఇప్పుడు నువ్వు ఇలా తప్పించుకోవటం వల్ల నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయంట. నన్ను ఏ కోర్టు క్షమించదంట గీత? నాకు ఈ లోకంలోని శిక్షలో క్షమలతో నిమిత్తం లేదు. నా లక్ష్యం అలా ఒక్కటి, నా సీతను బలి తీసుకున్న ఆ శీర్షుగాన్ని ముక్కలు ముక్కలుగా నరికివేయ. Thank you.
జగన్ జైలు నుంచి తప్పించుకొచ్చాడు గురు. జైలు నుంచి తప్పించుకొచ్చాడా? అవును గురు. గీత ఇంటి దగ్గర మామూలు పగ అల్లరి పెడుతున్నాం. ఇంతలో పిరుగులాగా మీదపడి చెత్త కొట్టేశాడు గురు. అంటే నా మీద పగబట్టి నా పని పట్టాలని వాడు జైలు తప్పించుకొచ్చుంటాడు. గజ్ దానికి మాస్టర్ ప్లాన్ వేస్తాను. ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు పోలీసుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? మాకు వెదమోహాలు ఇస్తుంది సార్. ఐ ఎమ్ ఏ హ్యాండ్సమ్ బాయ్. నేను ఆ రోజుల్లో చాలా అందుకండి. డ్యూటీలో చాలా చాకచక్యం చూపించేవాడి. ఎవడైనా దొంగ కనబడితే ఫాట్మన్ జంప్ చేసేవాడి. కేజీలందరికీ బేడీ చేసేవాడి. వాడి ఈ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు అండర్స్టాండ్. అంచేత మీరు కూడా ఇన్స్పెక్టర్ రక్షించాలి. రక్షిస్తాం. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? వీళ్ళిద్దరిని చూడండి, మా పేటకంతటికి ఉత్తములు. ఈ ఊరికే పేరు పడ్డ పెద్ద మనుషులు. ఈ పేరు పడ్డ పెద్ద మనుషులు కారు కింద పడ్డారా? కంటు కట్టించుకున్నారు? లేదు సార్, జగన్ అని జైలు నుంచి పారిపోయిన పర్వ దుర్మార్గుడు. జగన్ ఎక్కడ? ఈ ఊళ్ళోనే గీత అనే నీచాలు ఇంటి చుట్టుపక్కల తిరుగుతారు సార్. అయ్యో, మరి కనిపించగానే నాతో చెప్పొచ్చు కదయ్యా. మీ దగ్గర తీసుకురావాలనే వీళ్ళ ఉద్దేశం సార్. అందుకే వారితో హత్యలు చేయడం కాక జైలును తప్పించుకున్నావు, తప్పు కదా అన్నారంతే. వీళ్ళిద్దరిని చెత్త కొట్టేశారు సార్. ఐ సీ. వారి సంగతి నేను చూస్తాను. వీళ్ళని ఎప్పటిలాగే మంచిగా పెద్ద మనుషులుగానే ఉండమని. ఇదిగో మిస్టర్, వాడు ఎక్కడన్నా కనిపిస్తే నాతోటే చెప్పు. నాతోటే నువ్వు పట్టుకోక. యూ డోంట్ ట్రై టు క్యాచ్ హిమ్. అలాగే సార్. సార్, వాడు నా మీద కూడా కోపంగా ఉన్నాడంట. వాడిని త్వరగా పట్టేసి వాడు పేరు విరవ చేశాను సార్. ఐ విల్ డూ. యూ కెన్ గో. పాపం అమాయకుడు వచ్చే 10,000 పోగొట్టుకున్నాడు. ఆ జగన్ గారు ఎక్కడుంటాడో నాకు చెప్పేశాడు. ఇక నేను వాడిని పట్టుకుని ఉద్యోగాలు ఊడిపోతాయి. ఆ జగన్ గారిని పట్టుకునేది ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు. ఆ 10,000 నా చేతికి వస్తుంది. అది తీసుకెళ్లి బ్యాంకులో వేస్తా. ప్రభుత్వం ప్రమోషన్ ఇస్తుంది, దాంతో సర్కిల్ అవుతాను. ఆ తర్వాత ఎస్పీ అవుతాను. ఆ తర్వాత ఐజీ కోటేశ్వరరావు అవుతాను. బ్యాంకులో వేసిన 10,000 అప్పటికి 100,000 అవుతుంది. ఆ 100,000 ఇల్లు కడతాను సార్. ఒక విషయం. ఏ? నా ఇంట్లో నీకేదన్నా కదా అది కావాలా? అది కాదు సార్, ఆ జగన్ గారిని పట్టుకోవాలని సర్దపడుతున్నారు. కానీ వాడు ఆల్రెడీ 2 మంత్స్ చేసేది. మీరు పట్టు